ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా హ్యాపీగా. బిందాస్ బస్ జీ ఫర్ జియో పీ ఫర్ పియో. అంతే, మీరు బాగానే ఉన్నారు కానీ మీ పార్టీ అంత బాగున్నట్లేదే. ఉడుదొడుకులు అనేది వస్తూనే ఉంటాయి. ఆ ఉడుదొడుకులకు భయపడే పార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీ కాదు. యాక్చువల్గా ఇక అసలు ఇక మేమే పవర్లోకి వచ్చామన్న ఊపు తీసుకొచ్చుకున్నారు, ఆ ప్రచారం చేశారు, మీరు నమ్మారు, కొంతమందిని నమ్మించారు. బండి సంజయ్ గారిని ఎప్పుడైతే అధ్యక్షుడు చేసినారో హీ కుడ్ కనెక్ట్ టు ద యూత్. మరి ఇప్పుడు ఎందుకు తీసేశారు? హీ హాజ్ కంప్లీటెడ్ హిస్ 3 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న జితేందర్ భాయ్ మింగేస్తే కష్టం, మింగేస్తే కష్టం జితేందర్ అంటేనే అవుట్ స్పోకెన్. ఆ నిర్ణయం తర్వాత జనరల్గా వ్యాపించిన అభిప్రాయం ఏంటి? కేసీఆర్ చాయిస్ ప్రకారమే జరిగింది ఈ మార్పు. లాలు వచ్చి కుచ్చి కుచ్చి అనుకున్న తర్వాత సాఫ్ట్ పర్సన్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు. ఏ టాకులు మస్తు నడుస్తాయి సార్. సమాధానం లేనప్పుడు జితేందర్ క్యూట్ ఫేస్ పెడతాడు. అన్న ఒక్కటి ఏదన్నా కానీ అల్లా మెహర్బాన్తో గదా పేల్వాన్ అంటారు. అట్లా ప్రజలు కేసీఆర్ను కొట్టాలి అనుకున్నప్పుడు ఎవడైనా పర్లేదు. ఇక కేసీఆర్ అహం మీకు తెలుసు, చెప్తున్నాను కదా, డిసెంబర్లో ఆయన సీటు మీద కూర్చున్నాడా, ఆయన కూర్చునే స్టైల్ కూడా ఏదైతుందో ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కాలు ఊపుకుంటా ఆయన అహాన్ని బయట పెట్టుకున్నాడు. కేసీఆర్ మోదీని తిట్టింది తిట్టకుండా తిట్టేవాడు. అవును, ఇసిరికి బంగాళాఖాతంలో కాదు, ఇంకెక్కడెక్కడో వేసేయాలన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు అనుకుంటారు చెప్పండి నాకు. అని లోపల పిలిచి చెప్పాడు ఇంకోటి, కానీ ఇట్లా నన్ను తిడితే నేను లోపల వేస్తారా అంటే భయపడ్డాడేమో. మోదీ బెదిరించాడా కేసీఆర్ని? మూయినోరు లేకపోతే లోపల కవిత విషయంలో నాన్సుడితోటే బీజేపీ మీద నమ్మకం పోతుంది, బీజేపీ బీజీను బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఈటలు అన్నాడు. దాంట్లో అంటారు చూడు, సౌసో చూవే కాకే బిల్లి హచ్చుకొచ్చే, ఆ సౌసో చూవే నీది కాకపోతే హచ్చుకు ఓడికి ఉండదు. ఇంకా ఉన్నట్టు నూకలు ఉన్నాయంటారు కదా. అదే అదే ఇంకా బయట కాంగ్రెస్ ఒకటి జప్పర పైకి లేచింది కర్ణాటక తర్వాత. తెలంగాణలో అయితే డెఫినెట్గా ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకున్నదని. కాంగ్రెస్ది ఖాళీ ఏదైతే ఉందో వాపు. ఈ రేవంత్ రెడ్డికి ఏదైతే ఉన్నదో వాచు, దట్ పర్సన్ ఈజ్ ఓన్లీ హవా హైప్ అదంతా నడుస్తున్నది, నడవని అని చెప్పి మీకు ఏదో ఫోన్ చేశాడంట కదా. మొన్న చేశాడు, మరి కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేయలే. నన్ను ఏం చేయలేదు, చేయడు వాడు, మనకు తెలుసు నేను తంతా. ఇప్పుడు మీ పొట్టాళ్ళు ఉన్నారనుకోండి, అన్నీ చూసేశారు, మళ్ళీ మీరు ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ టీఆర్ఎస్లో పోతారని నేను అనుకోను. పోతారా? నేనేం పోనమ్మా ఊరికి, మన వల్ల మాట. ఐఎమ్ వెరీ హ్యాపీ, మంచిగా ఉన్నాను. నా ఊటీలో నా ఇల్లు ఉన్నది, ఇప్పటికీ దరాసలం నా ఇల్లు ఉన్నది కంప్లీట్గా. నాది ఇక్కడ ఫామ్ హౌస్ ఉన్నది, ఇది చేసుకో అడ్డాకలు నాదో ఫామ్ హౌస్ ఉన్నది, అన్నీ బాగానే ఉంటుంది. కానీ ఫామ్ హౌస్ రాజకీయం మాత్రం వదలరు. రాజకీయం చేయలేదు సార్, అక్కడ మీటింగ్ జరిగిందంటే ఏదో ఒకటి జరిగిపోతుంది. సో ఇప్పుడు ఈటలతోటి మొత్తం అయిపోయిందా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటా? బీజేపీ సీనియర్ లీడర్ జితేందర్ రెడ్డితో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆదివారం రాత్రి 8:30 గంటలకు.